హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా టిట్ సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా మన ఛానల్లో ప్రతిరోజు కూడా టిట్ సంబంధించి అదేవిధంగా మోడల్ హౌసెస్ సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అందరికంటే ముందు ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకటి కూడా వదలకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను ఇక్కడ మీరు చూడొచ్చు రద్దు చేసిన ఇళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వాలి ఇక్కడ ముఖ్యంగా పేదల కోసం నిర్మించిన జీ ప్లస్ త్రీ ఇళ్ళ తరహా ఏదైతే త్రీ తరహా ఉన్నాయో దక్కని లబ్ధిదారులు వాటా డబ్బులు తిరిగి చెల్లించాలని కమిషనర్ కే భాగ్యలక్ష్మిని ఇక్కడ నాయకులు తేదేపా నాయకులు అయితే కోరారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో నిర్మించిన ఏవైతే జీప్లస్ త్రీ ఇల్లు ఉన్నాయో దానికి సంబంధించి కొత్త ప్రభుత్వంలో చాలామందిని అనర్హులకం చేయడం అయితే జరిగింది ఇక వారికి సంబంధించి అమౌంట్ అయితే చెల్లించారు అవన్నీ కూడా వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఇల్లు మంజూరు చేయకపోగా చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని చెప్పేసి తక్షణమే అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి వీరు కోవడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక మందిని సెలెక్ట్ చేశారు ప్రస్తుత ప్రభుత్వంలో అందులో చాలామందిని అయితే తొలగించడం అయితే జరిగింది అర్హత ఉన్న వారికి ఇక్కడ ముఖ్యంగా కొంతమందికి అయితే మోడల్ ఇళ్ళకు సంబంధించి పట్టాలు ఇచ్చారు కొంతమందికి ఏమో ఇల్లు కట్టుకోవాలని చెప్పడం జరిగింది చాలామందిని అయితే అందులోంచి తొలగించారు ఇక్కడ కట్టిన అమౌంట్ కట్టిన వారందరికీ కూడా వెంటనే డబ్బులు చెల్లించాలని చెప్పి వీరైతే డిమాండ్ చేస్తున్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ ఇస్తామని చెప్పింది కానీ ఎప్పుడు ఇస్తామనేది క్లారిటీగా డేట్ అయితే ఇవ్వలేదు సో ఫాలో అవుతానండి ఏ చిన్న అప్డేట్ సో అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి